నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ నేను సౌజన్య సో yes ఎవరో వేసిన దారిలో నడవడం అందరూ చేసే పనే అది అందరూ నడిచే దారే కానీ తన దారి తనే వేసుకుంటూ ఆకాశాన్ని అంటుకున్న శిఖరాన్ని అధిరోహించి అక్కడ మన జెండాను ఎగరవేసి ఇదిరా గెలుపంటే ఇదిరా సాధించడం అంటే అని చాటి చెప్పి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మనోడు మన తెలుగోడు అన్మిష్ ఈ రోజు మనతో ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం హలో అన్మిష్ గారు హై నమస్కారం ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ సో మచ్ ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను యా మీరు ఎంత హ్యాపీ ఉన్నారో పక్కన పెడితే మేము ఎంత హ్యాపీగా ఉన్నామంటే నిజంగా ఒక్కసారి ఇలా అనుకొని సబ్బాష్ అనిపిస్తుంది ఎందుకంటే మన తెలుగోడు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం నాట్ సో సింపుల్ మీ అందరూ అంత హ్యాపీగా ఉన్నారని నాకు ఇంకా హ్యాపీనెస్ వచ్చేస్తుంది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతుంది సో థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ అ లాట్ సో పేరేంటి అన్మిష్ అంటే ఏంటి కొంచెం డిఫరెంట్ ఉంది యూనిక్ గా అంటే అన్మిష్ అంటే ఆ నిమిషం అన్నమాట అంటే ఒక నిమిషం పాటు కూడా రెప్ప వేయని వాళ్ళని ఆ దేవుడితో సమానం అని సో దేశాన్ని రక్షించే వాళ్ళని మా నాన్నగారికి ఇష్టమైన పేరు సో అది పెట్టారు అంటే మీరు ఫ్యూచర్ లో అంటే పుట్టిన తర్వాత పెద్దయ్యాక ఇలా శిఖరాన్ని అధిరోహించి ఇలా అవ్వాలి అని చెప్పి ముందే పెట్టారు అనుకున్నారు కానీ మధ్యలో నన్ను చూసి చాలా భయపడ్డారు సో మనం అంత డిసిప్లైన్ కాదు ఇన్ బిట్ మధ్యలో నా ఇప్పుడు ఓకే ఓకే సో అంటే లైక్ అందరికీ ఉంటాయి లక్ష్యాలు వాటిని ఛేదించడం అనేది మీకు అసలు ఈ లక్ష్యం ఎలా పుట్టింది నాకు బేసికల్గా కాండక్టం అడ్వెంచర్స్ చేయటం అనేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ మూవీస్ చూసి అక్కడెక్కడో నిధులు దొరుకుతాయనో ఏదోనో చిన్నప్పుడు ఆ టైప్ ఆఫ్ థింకింగ్ తోటి కాండక్టం ఎక్కడ పడితే అక్కడ ఈ ఫారెస్ట్లో తిరగటం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ సో నేను పెరిగే కొద్ది అది కూడా పెరిగింది అనమాట బట్ నాకెప్పుడు లైఫ్లో చాలా 2015 బిఫోర్ కూడా నాకు ఒక ఎవరెస్ట్ అనేది ఒక హైయెస్ట్ మౌంటైన్ అని అది ఎలా ఉంటుందని కోర్సెస్ అని ఇవేమి నాకు ఐడియా లేదు సో నాకు తెలిసిన తర్వాత బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఎలాగైనా చేయాలని సో ఫస్ట్ టైం గవర్నమెంట్ ఒక దరఖాస్తు ఇచ్చిందనమాట సో ఎవరైతే మౌంటైనరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి సెలక్షన్స్లో రావచ్చని సో మొత్తం మన స్టేట్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు సో అందులో నేను 1 ఆఫ్ ద మెంబర్ అనమాట సెలెక్ట్ అయిన మిషన్ ఎవరెస్ట్కి 2018 చైనా సైడ్ నుంచి క్లైమ్ చేయడానికి ట్రై చేసాం అప్పుడు కూడా ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయ్యాం కానీ వేరే రీజన్స్ వల్ల మళ్ళీ వెనక్కి రావటం జరిగింది అనమాట సో అప్పటి నుంచి మళ్ళీ వెళ్ళాలన్న దృఢ సంకల్పం సో ఫైనల్గా అంతమంది విషెస్ బ్లెస్సింగ్స్ తోటి రీసెంట్గా జూన్ 1st అయ్యి అంటే మీకెందుకు శిఖరాల్ని అధిరోహించాలి అనే లక్ష్యాలు అసలు ఎందుకు ఏంటి అది మీరు అన్నట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాలు ఉంటాయి మీరు అన్నట్టు ఒక డాక్టర్ అవ్వాలనుకుంటారు ఒక జర్నలిస్ట్ అవ్వాలనుకుంటారు ఐ వాంట్ టు బి ఏ గుడ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ సో ఎవరెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే ఎవరెస్ట్ ఇస్ నాట్ ఓన్లీ ద ఫిజికల్ ఫిట్నెస్ థింగ్ మెంటల్లీ కూడా మనం చాలా స్ట్రాంగ్ ఉండాలి సో మెనీ నెగిటివ్స్ మీకు డైలీ ఒక నెగిటివ్ చూస్తారు నెగిటివ్ చూస్తారు అవన్నీ చూసినా మనకి మనోధైర్యం చాలా ఎక్కువ ఉంటే కానీ పై వరకు వెళ్ళాం సో ఐ వాంట్ టు షో దట్ ద పీపుల్ నాకు మెంటల్ స్ట్రెంత్ కూడా చాలా స్ట్రాంగ్ అండ్ ఐ వాంట్ టు సీ ద టాప్ ఆఫ్ ద అక్కడికి వెళ్ళి ఒక మెసేజ్ ఇవ్వాలి ఇవన్నీ ఉండింది సో ఆ దానికోసం అని కష్టపడ్డాం చాలా కష్టమైంది ఈసారి ఈవెన్ వెదర్ అసలు సపోర్ట్ చేయలేదు పెద్ద మౌంటైనర్స్ ఎక్స్పీరియన్స్ మౌంటైన్స్ కూడా సబ్మిట్ చేయలేకపోయారు సో ఇంత టఫ్ టైంలో నేను సబ్మిట్ చేయడం అన్నది నాకు ఇచ్చిన ట్రైనర్స్ కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎవరెస్ట్ శిఖరమే హైయెస్ట్ శిఖరము అండ్ దాన్ని మొదటిగా అధిరోహించింది ఎవరు చెప్పండి ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్గే అని వాళ్ళు ఎగ్జాక్ట్లీ సో టెన్జింగ్ నార్గే ఇట్లా అధిరోహించారు ఎవరెస్ట్ శిఖరాన్ని నేను చదువుకున్నా సో ఇప్పుడు మీరు సో మా ఇండియన్ నార్గే మీరు అప్పుడు చదువు గుర్తుపెట్టుకున్నారు కానీ మీరు ఎవరెస్ట్కి వెళ్ళలేదు చదవలేదు కానీ ఐ హ్యావ్ డ్రీమ్ అంటే తెలిసిన దగ్గర నుంచి అంటే ఒక టాప్ ఆఫ్ ద వరల్డ్ ద సింపుల్ థింగ్ టాప్ ఆఫ్ ద వరల్డ్ అక్కడికి వెళ్ళటం ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ నెవర్ ఫర్గాట్ జనరల్గా ఒక గోల్స్ అనే అంబిషన్స్ అనేవి అందరికీ ఉంటాయి కాకపోతే ఆ అంబిషన్ ఆ గోల్ని మనం బ్రతుకున్నంత వరకు కూడా చెప్పుకుంటూ నాకంటూ ఒక అచీవ్మెంట్ ఉంది అని చెప్పుకుంటూ బతకడానికి అందరికీ ఉంటాయి బేసిక్గా వాళ్ళందరికీ అచీవ్ చేస్తారు కూడా కానీ ఇలా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం అనేది అందులో ఇలాంటి క్రూషియల్ టైమ్స్లో అసలు వెళ్ళి తిరిగి వస్తామన్న నమ్మకం కూడా ఉండదు మరి ఎందుకు అనిపించింది ఆ లక్ష్యాన్ని ఛేదించాలి అని అంటే అదేనండి డిజైర్ మనకి ఖచ్చితంగా చేయాలని దృఢ సంకల్పం ఉండాలన్నమాట ఇలాంటి విషయాలు ముఖ్యంగా సో ఎందుకంటే ఇట్స్ లైఫ్ మ్యాటర్స్ అసలు ఉంటామో పోతామో మనకు తెలియదు ఎందుకంటే అదంతా ఒక ఊహే మనకి ఇప్పుడు ఐస్ అన్నది కరిగిపోద్ది, ఎప్పుడు కరుగుద్ది ఎవరికి తెలుసు. అది కరిగి ఒకసారి పడిందంటే అది మనమే పడిందంటే ఫినిష్డ్. ఆల్రెడీ మేము ఎప్పుడైతే ఫస్ట్ డే బేస్ క్యాంప్కి ఎంటర్ అయ్యామో రోపింగ్ చేస్తారు, అంటే మనం వెళ్ళటానికి రూట్ ఓపెన్ చేస్తారు. ఆ రూట్ ఓపెన్ చేసి వెళ్ళే వాళ్ళ మీద ఐస్ పడిపోయింది. సో హీఈస్ ద సీనియర్ మోస్ట్ షెర్పా అండ్ సీనియర్ మోస్ట్ క్లైంబరు, ఆయనకి డ్యామేజ్ అయింది. సో కుంభు ఐస్ ఫాల్ అని ఉంటుంది, మనం ఎక్కడైతే ఫస్ట్ బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అవుతామో ద డేంజరస్ ఐస్ ఫాల్ అనమాట. కుంభ ఐస్ ఫాల్ అంటారు, ఇంకా డేంజరస్కే డేంజరస్. అది ఎప్పుడు ఎలా ఉంటుంది మనం చెప్పలేం, వి కాంట్ ప్రిడిక్ట్. మనం టీవీ విజువల్స్లో చూస్తే ఫొటోస్లో కూడా అన్నీ పడిపోయి ఉంటాయి ఐస్లో, మనం అన్నీ క్రాస్ చేసుకుని వెళ్తాం, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పడుతుందో చెప్పలేం. సో అండ్ మనం వెళ్తున్నప్పుడు డెడ్ బాడీస్ రివర్స్లో వస్తూ ఉంటాయి వెన్ వీఆర్ గోయింగ్ ఆన్ ద రూట్, ఎందుకంటే క్లీన్ ఎవరెస్ట్ అనే మిషన్ రన్ చేస్తుంది నేపాల్. సో ఇవన్నీ చూసినప్పుడు అన్ని నెగిటివ్సే కనబడతాయి మనకి, రోజుకొకరికి ఏదో అవటం, సంథింగ్ డిసీజెస్ రావటం, సంథింగ్ సంథింగ్. అన్నిటికంటే వరస్ట్ ఏంటంటే కోవిడ్, బేస్ క్యాంప్లో కూడా కోవిడ్ వచ్చింది, టెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పాజిటివే. సో అదొక టెన్షన్, ఎంత కష్టపడి మనం బేస్ క్యాంప్ వరకు వెళ్ళిన తర్వాత ఎంత అంటే మన ఎనర్జీస్ అన్ని విధాలుగా కాకుండా ఫైనాన్షియల్గా కూడా మనం సపోర్ట్ తీసుకుని వెళ్ళాం. సో ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి. మనకి ఎవరెస్ట్ సమ్మిట్కి వెళ్ళటంలో గోల్డెన్ ఆపర్చునిటీ, ఆ ఆపర్చునిటీ నాకు వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ కోవిడ్ వల్ల వెనక్కి వచ్చాను అనుకోండి, ఐ కాంట్ గివ్ ఎ రీజన్. సో అవన్నీ ఏంటంటే కంటిన్యూ మెడిటేషన్ చేసుకునేవాడిని, పాజిటివ్గా జరగాలి, అంతా పాజిటివ్గా జరగాలని. సో ఎన్ని నెగిటివ్స్ వచ్చినా మొత్తానికి సాధించాలన్న లక్ష్యంతో సక్సెస్ఫుల్గా అందరు బ్లెస్సింగ్స్ తోటి, మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం ఏ జన్మలో ఉన్నది నాకు కలిసి వచ్చింది. సో సక్సెస్ఫుల్గా చేసుకుని వచ్చాను. ఎస్ అండ్ వి హర్డ్ ద న్యూస్ ఏంటంటే అక్కడ కూడా చాలా మంది ఎక్స్పైర్ అవుతున్నారు ఈ కోవిడ్ వల్ల, లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా మంది పాజిటివ్ వచ్చిందన్నారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో అండ్ మోర్ ఓవర్ బయట పీపుల్ కూడా ఎక్కువ లేరు, ఎందుకంటే లాక్డౌన్లు నడుస్తున్నాయి, కరోనా భయం అందరికీ ఉంది, ఫుడ్ ఉండదు, ఆక్సిజన్ ఉండదు, హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వచ్చే ఉంటాయి. మీకేమన్నా అట్లా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేయడం కానివ్వండి? అంటే హెల్త్ ఇష్యూస్ అంటే ఏం రాలేదు, కానీ మనకి ఎలా అంటే వెదర్ చూస్తామండి. మనం బేస్ క్యాంప్లో ఉన్నప్పుడు మనం బేస్ క్యాంప్ నుంచి సబ్మిట్ చేయడానికి 5 days పడుతుంది. ఓకే, సో వెదర్ ఎలా ఉంటుంది అంటే ఒక 25th మనం ప్రిడిక్ట్ చేసుకున్నాం అనుకోండి, 20th మనం బయలుదేరాలి. ఓకే, సో మళ్ళీ ఆ 25th వెదర్ మారిపోవచ్చు. సో మేము ఏంటంటే వెళ్ళినప్పుడు ఏమైందంటే వీ వాంట్ టు సబ్మిట్ ఆన్ 29th, ఎందుకంటే అది వరల్డ్ ఎవరెస్ట్ డే, ఫస్ట్ టైం అలా ఎక్కింది May 29th, ఎడ్మండ్ హిల్లరీ టెన్జింగ్ నార్గే. సో వీ ప్లాన్ సెకండ్ టైం ప్లాన్ చేసినప్పుడు ఏమైందంటే 29th వెదర్ మారిపోయింది. సో వీ ఆల్రెడీ క్లోజ్ టు సమ్మిట్ అండ్ వీఆర్ ఇన్ క్యాంప్ 2. అక్కడికి వెళ్ళిన తర్వాత వెదర్ మారిపోయింది, హై స్పీడ్, టెంట్స్ వెళ్ళిపోయి, ఫుడ్ చాపర్ లేకపోతే ఫుడ్ రాదు, ఆక్సిజన్ అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా లోలో ఉంటాయి. సో ఇన్ని హడల్స్ అనమాట. ఫస్ట్ డే వెయిట్ చేస్తాం, అవ్వాలి, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, 6 days వెయిట్ చేస్తాం. 6 days అంటే మనిషి ఆల్మోస్ట్ ఆల్ ఇంక అయిపోయినట్టే. 6 days హై క్యాంప్లో ఉన్నామంటే మొత్తం అందరూ డౌన్ అయిపోయారు. ఈవెన్ మన ఇండియన్ CAPF టీమ్ వచ్చారు, 35 members, గవర్నమెంట్ స్పాన్సర్డ్ సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు సెంట్రల్ పోలీస్ ఫోర్స్ వెళ్ళడం. సో వీళ్ళందరూ ఎప్పుడైతే సెంట్రల్ పోలీస్ ఫోర్స్ వెళ్ళారో ఇండియన్ అంత హార్డెస్ట్ ఆర్మీ టీమ్ వెనక్కి వెళ్ళిపోయిందంటే ఇంకా కష్టం అని చెప్పేసి ఈ సీజన్ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే మనకి ఇంకా రూట్ ఉండదండి, హెవీ స్నో, హెవీ విండ్ వల్ల రూట్ అంతా క్లోజ్ అయిపోయింది, అంటే రోప్స్ మీద కూడా స్నో పడిపోయింది. ఇప్పుడు ఆ రోప్స్ క్లియర్ చేయాలి, రూట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ అంత స్టామినా ఎవరికి ఉండదు వెళ్ళటానికి. సో అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ సీజన్ ఇంక అవ్వదు, ఇంకా ప్రాణాల వరకు తెచ్చుకోవటం ఎందుకని నేను కొంతమంది మాత్రం పేషెన్స్గా వెయిట్ చేసాం. సో ఎలాగైనా చేయాలన్న చాలా తక్కువ మంది ఉన్నాం ఇంకా బేస్ క్యాంప్ 2లో. మాకే అనిపించేది అసలు వెళ్ళగలుగుతామా లేదా, వెళ్ళినా తిరిగి రాగలుగుతామా లేదా అని. సో అందరూ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ ఉన్న వాళ్ళు అందరూ సబ్మిట్ చేయలేదు, కానీ ది బెస్ట్ వాళ్ళు అందరూ సబ్మిట్ చేశారు. టోటల్ ఎంత మంది వరకు వెళ్ళారు మీ బ్యాచ్ లో? టోటల్ గా అదర్ కంట్రీస్ మొత్తం ఒక 25 కంట్రీస్ మన ఇంటర్నేషనల్ టీమ్ అని ఒక ఏజెన్సీ, ఆ ఇంటర్నేషనల్ టీమ్ లో మేము 20 మంది ఉన్నాం. 20 మందిలో సగం మంది బేస్ క్యాంప్ నుంచి రిటర్న్ అయిపోయారు, అక్కడే డిసీజ్ వచ్చి కోవిడ్ పాజిటివ్స్. ఇలా బేస్ క్యాంప్ అంటే నేపాల్ కాదు, బేస్ క్యాంప్ అంటే అది 5300 meters, అక్కడ కూడా ట్రెక్ చేసుకుని వెళ్ళాలి. సో అది మనకి ఏంటంటే అక్కడ కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ బెటర్ ఉంటాయి, ఫుడ్ బాగా దొరుకుతుంది, అండ్ మనం ఫ్రీగా ఉండగలుగుతాం, అంత ఆక్సిజన్ ఫ్లక్చుయేషన్స్ అంత బ్యాడ్గా ఉండవు. ఇట్ విల్ బి గుడ్ టు సర్వైవ్ దేర్. బట్ అక్కడికంటే కింద ఉంటారు క్యాంప్లో చాలామంది, బట్ బేస్ క్యాంప్ ఇస్ ద బెటర్ ప్లేస్ టు సర్వైవ్ అనమాట. సో బేస్ క్యాంప్లోనే చాలామందికి డిసీజెస్ రావటం, కొంచెం మంది వెనక్కి వెళ్ళిపోవటం, వెళ్ళి వస్తున్నప్పుడు భయపడి సో ఇట్స్ నాట్ పాసిబుల్ అని వెళ్ళిపోవటం, ట్రై చేసి వెనక్కి వచ్చేయటం, అలా మొత్తానికి ఇంటర్నేషనల్ టీంలో 6 to 7 members సబ్మిట్ చేసాం. ఓకే, ఫైనల్ గా వెళ్ళింది 6 to 7. ఒక గ్రూప్ ముందే చేస్తారు, లాస్ట్ లో మేము ముగ్గురు వెళ్ళాము. मैं ముగ్గురు వెళ్ళినప్పుడు ఇద్దరం చేసాం ఒకరు చేయలేదు ఎంత మంది ఉన్నారు మీ గ్రూప్ ఎవరు ఎవరు ఉన్నారు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ అన్ని డచ్ ల్యాండ్ నుంచి జర్మనీ యుక్రెయిన్ అండ్ యుఎస్ఏ యూకే అంత డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఒకనే ఇండియన్ ని అలాగే మిగతా కంట్రీస్ నుంచి కూడా ఒక్కొక్క కంట్రీ నుంచి ఒక్కొక్కలే ఉన్నారు ఒక్కొక్క కంట్రీ నుంచి నాకు బాగా క్లోజ్ పాకిస్తానీ అబ్దుల్ అని హి సెటిల్డ్ ఇన్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ సిటిజన్ బట్ వి ఆర్ వెరీ క్లోజ్ ఐ లాస్ట్ హిమ్ ఇన్ మౌంటైన్స్ You lost him. Yeah, అంటే తన ఫస్ట్ సమ్మిట్ చేసాడు వస్తున్నప్పుడు చనిపోయాడు ఎగ్జిట్ ఎనర్జీ అన్నమాట సో అది నాకు చాలా బ్యాడ్ థింగ్ ఎందుకంటే వి ఆర్ వెరీ క్లోజ్ యా ఎందుకంటే హిందీ మాట్లాడుకోవచ్చు ఎవరికి లాంగ్వేజ్ వచ్చు అండ్ వి ఆర్ వెరీ క్లోజ్ బట్ వెరీ బ్యాడ్ లక్ ఓకే సో ఇంత ఇంత క్రూషియల్ పాండమిక్ సిచ్యువేషన్లో ఆక్సిజన్ లేక ఫుడ్ లేక సో ఎలాగైనా ఎక్కారు ఇంకా ఎక్కగానే శిఖరం ఎక్కిన తర్వాత ఫస్ట్ మీ మైండ్లో కానివ్వండి హార్ట్లో కానివ్వండి ఏమనిపించింది నాకు ఇంకా ఇదే టాప్ అని నాకు తెలిసింది అక్కడికి వెళ్తున్నప్పటి నుంచి నాకు ఆల్రెడీ నేను అక్కడికి మెస్మరైజ్ అయిపోయాను ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట ఇంకా నేను ఎవరు ఆపలేరు సమ్మిట్ నుంచి నాకు వెళ్ళే ఓపిక కూడా ఉంది అయినో ఐ హ్యావ్ ఎనర్జీ సో నేను చావను నేను సేఫ్గా ఉన్నాను సో క్లైమేట్ కూడా ఇట్స్ ఓకే విండ్ స్పీడ్ చాలా ఎక్కువ ఉంది బట్ నాకు బెస్ట్ విజువల్ ఏంటంటే మనకి ఇటు సైడ్ చైనా ఉంటుంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నేపాల్ ఉంటుంది అనమాట సమ్మిట్కి వెళ్తున్నప్పుడు చిన్న రిడ్జ్ ఉంటుంది అయితే ఇటంతా రెడ్ కలర్ అంటే అప్పుడే రేజ్ అవుతుంది సన్ చాలా ఫుల్ రెడ్డిష్ అనమాట ఇటంతా డార్క్ బ్లాక్ అసలు నా లైఫ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక లెఫ్ట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్ ఇలా చూస్తే ఒక రెడ్ ఇలా చూస్తే ఒక డార్క్ ఉంటుంది అని సో ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అక్కడి నుంచి నా హార్ట్ చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా మీరు సమ్మిట్ ఫొటోస్ కూడా చూస్తే నేను ఒకరిని అక్కడికి వెళ్ళి ఎవరు నవ్వరు బేసికల్లీ ఎందుకంటే అక్కడికి వెళ్ళేసరికి సగం చచ్చిపోయినట్టు అయిపోతారు ఎనర్జీ అయిపోతారు బేసికల్గా నేను హ్యాపీగా నవ్వుతాను నుంచొని హ్యాపీగా అన్ని ఫోటోలు దిగి సో వెరీ హ్యాపీ శుభ్రంగా ఇండియన్ ఫ్లాగ్ అక్కడికి నా జీవిత ఆశయం పైకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అదొక ఆనందం మన ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని నుంచోడు అదొక ఆనందం సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను చాలా మంది ప్రౌడ్గా ఫీల్ అవుతారని అక్కడ ఎక్స్పెక్ట్ చేశాను ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యామంటే వై బికాజ్ కంట్రీ మన ఇండియా అనేది అదొక మన బ్లడ్లోనే ఉంటుంది అసలు ఆ ప్యాట్రియాటిజం కానివ్వండి అదొక ఇమోషన్ సో ఆ ఇమోషన్ని మీరు అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడ మన జెండాని రెపరెపలు ఆడించారు చాలా కష్టమైంది విండ్ స్పీడ్ ఎక్కువ ఉంది నేను పట్టుకుంటే అది అలా జెండా ఎగిరిపోయేది సో మనం ఫ్లాగ్ కరెక్ట్గా వచ్చేది కాదు ఆ విండ్ స్పీడ్ కి ఫ్లాగ్ పట్టుకుంటే మనం ఫ్లాగ్ తో మనం కూడా ఎందుకంటే మనం యాంకర్ చేసేస్తాం కదా రోప్స్ ఉంటాయి రోప్స్ మనం యాంకరింగ్ చేసేసుకుంటాం సో మనకి మనం సేఫ్ గానే ఉంటాం బట్ గ్లౌజెస్ సరిగ్గా గ్రిప్ ఉండవు ఫ్లాగ్ పట్టుకుంటే ఎగిరిపోయే అవకాశాలు ఉన్నాయి సో అందుకే నేను చాలా జాగ్రత్తగా మా షర్పాన్ రమ్మని పట్టుకోమన్నాను సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫోటో అని చెప్పేసి ఆయన నేను కలిపి పట్టుకున్నాను విజువల్లో చూసినా తెలుస్తుంది సో ఇండియన్ ఫ్లాగ్ ఇద్దరం కలిసి పట్టుకున్నాను సో నా ఎమోషన్ నా డ్రీమ్ ఇవన్నీ సక్సెస్ అవడానికి ఎంతమంది కారణం ఎంతమంది బెస్ట్ విషెస్ అంత హార్డ్ వెదర్లో కూడా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయగలిగాను ఓకే సో ఇప్పుడు మీరు ఏం చెప్తారు మీ అచీవ్మెంట్ అనేది ఒక డ్రీమా ఒక ఎమోషన్ 100% ఎమోషన్ చెప్తున్నాం కదా నాకు డ్రీమ్ అన్నది చాలా డ్రీమ్స్ ఉన్నాయి ఇప్పుడు కానీ ఇంత ఎమోషన్ ఎందుకంటే దీనివల్ల నేను చాలా మాటలు పడ్డాను అంటే ఎక్కలేకపోయాడన్న మెయిన్ థింగ్ ఐ నో ఐ హ్యావ్ ఎ క్యాపబిలిటీ అండ్ ఎవరైతే నాతో పాటు వచ్చారో వాళ్ళు కూడా ఇంకా అలాగే బయట ఎక్స్పోజ్ చేయటం మొదలు పెట్టారు చేయలేకపోయాడు సో నేను ఆ వర్డ్ తీసుకోలేకపోయాను మెయిన్ నేను చేయలేకపోయా కాదు డిఫరెంట్ రీజన్ నేను ఎందుకు కిందకు వచ్చానన్న చాలా మంది తెలుసు సో అది బయటికి రావటం నేను వాంట్ టు ప్రూవ్ రీజన్ ఏం లేదు మా టీంలో ఒక అబ్బాయికి బ్లడ్ క్లాట్ అయిపోయింది ఒక సైడ్ అంతా బ్లడ్ క్లాట్ అయిపోవటం వీ షుడ్ అబౌట్ ద మిషన్ అనమాట వెనక్కి రావాల్సి వచ్చింది నేను తనతో పాటు ఉండి నేపాల్ వరకు వెళ్ళి ఈవెన్ మీరు నమ్మరు తను నేను మోసుకొని కొన్ని కొన్ని ప్లేసెస్లో తనకి ఆక్సిజన్ తీస్తే చచ్చిపోతాడు తనకి ఏంటంటే ఇలా అనుకునే అలవాటు ఉంది నిమిషానికి ఇలా తీసేస్తాడు అనమాట మాస్క్ ఆ మాస్క్ తీసుకోకుండా నేను 2 days నిద్రపోలేదు అట్లీస్ట్ 1 minute కూడా పడుకోవాలి తన ప్రాణం మేము చైనా నుంచి నేపాల్ తీసుకొచ్చాం తనని నేపాల్ తీసుకొచ్చి హాస్పిటల్లో తను బతుకుతాడు అన్నంత వరకు నేను పడుకోలే ఇలాంటి క్రూషియల్ పాండమిక్ సిచువేషన్ లో నాట్ సో సింపుల్ అన్ని హడల్స్ ఏనండి అన్ని ఎవ్రీవేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అన్ని హడల్స్ ఎక్కడ పాజిటివ్ గా జరగలే కానీ నేను పాజిటివ్ గా ఉన్నాను నాకు సిచ్యువేషన్స్ ఏవి పాజిటివ్ గా జరగలే ఇప్పుడు నాకంట స్టఫ్ వాళ్ళు కూడా డ్యామేజ్ అవటం స్ట్రాంగ్ వాళ్ళు డ్యామేజ్ అవటం ఇప్పుడు నా షర్పాయే అక్కడ బ్లడ్ కక్కుని చచ్చిపోయాడు నా ముందు చచ్చిపోయాడంటే కింద పడిపోయాడు నేను అంతమందిని హెల్ప్ పడుతున్నా నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు అంత హైట్లోని నేను అంత స్ట్రాంగ్గా ఉండలేను ఒక మనిషిని ఎత్తుకొని రావటం కానీ తీసుకొని రావటం కానీ తన ఫెయింట్ అయిపోయాడు సో నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మనిషిని అలా వదిలేయలేం. నేను వెళ్ళి సబ్మిట్ చేసి రాను, నాకు దగ్గరగానే ఉంది సబ్మిట్, నేను చేసి వచ్చేయగలుగుతాను, నా సబ్మిట్ అయిపోద్ది, నేను సక్సెస్ అయిపోతాను. కానీ మనిషి ప్రాణం. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. వాట్ హ్యాపెన్ ఇన్ 2018 అగైన్ 2021 సేమ్ సిచ్యువేషన్ అని అనుకున్నాను. నాకేదో వచ్చి రావట్లేదు. సో ఫస్ట్ అయితే తను కింద తీసుకెళ్ళాలి. వి కేమ్ బ్యాక్, వచ్చాం, తను బతికాడు. మొత్తం ఇంకా కిందకి వరకు బేస్ క్యాంప్ వరకు వచ్చేసాం. అసలు అంటే క్యాంప్ 4 లో వెయిట్ చేయమన్నారు. అంటే 8000 మీటర్స్ లో వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ డే సబ్మిట్ కి వెళ్ళి కానీ వీఆర్ వెరీ సారీ విల్ సెండ్ అనదర్ షెర్పా అన్నారు. 8000 మీటర్స్ అంటే ఇంకా 848 మీటర్స్ ఉందా, ఇంకా 4400. అవునా, ఓకే. అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాను. 8000 ఇంకా 848 మీటర్స్ అక్కడ నుంచి. సో అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒకరోజు అక్కడ పడుకున్నాను. అసలు 8000 మీటర్స్లో ఎవరు ఉండరు, అసలు వెళ్ళి వెళ్ళిపోతారు తప్ప స్టేయింగ్ అసలు ఎవ్వరు ఉండరు. స్టేయింగ్ అనేది వెరీ డిఫికల్ట్. మనం ఈవినింగ్ వెళ్తాం, ఓ 2 hours రెస్ట్ తీసుకొని పైకి వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చేస్తాం కిందకి. మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. 1 day వెయిట్ చేశాను. నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసాక ఒక షెర్పా వచ్చారు. ఒక షెర్పా వచ్చి వీ బోత్ ఆర్ గోయింగ్ విత్ ఇన్ 1 hour, ప్లీజ్ గెట్ రెడీ అని. మళ్ళీ మొత్తం ఎక్విప్మెంట్ అంతా వేసుకొని రెడీ అయ్యాను. ఆక్సిజన్ సిలిండర్స్ అన్నీ రెడీ అయ్యేసరికి ఆయన మళ్ళీ ఎవరినో రెస్క్యూ చేయడానికి వెళ్ళాలి, ప్లీజ్ గో డౌన్, ద వెదర్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు. సో వెదర్ ఈజ్ నాట్ గుడ్ అన్నారు కానీ అంత వరస్ట్గా ఉందని చెప్పలేదు. మాకు కిందకి రావడం చాలా కష్టం అయిపోయింది. నేను నా షెర్పా, ఆయన ఒంట్లో బాగలేదు. నేను ఆయన్ని ఎక్కువ చూడలేకపోతున్నాను. నా పని నేనే చేసుకోగలుగుతున్నాను, కొంచెం ఆయన హెల్ప్ చేయగలుగుతున్నాను, ఏదో మొత్తానికి మేనేజ్ చేస్తున్నాం. ఇంకా ఆల్మోస్ట్ డెడ్లీ పొజిషన్కి వెళ్ళిపోయాం ఇంకిద్దరం, ఎందుకంటే క్లైమేట్ బాగలేదు. ఆ రోప్స్ అన్నీ వెట్ అయిపోయాయి డ్యూ టు హెవీ విండ్. పట్టుకుంటే జారిపోతున్నాం, హ్యాంగ్ అయిపోయాం. ఆ దగ్గర బతుకుతాం అనేది తెలియదు. ఓ 1/4 గంట అలా పట్టుకొని ఉన్నాం, బతకాలి కాబట్టి. ఉండి ఇంకా ఆఖరికి మళ్ళీ లేచి నుంచొని నెమ్మదిగా క్యాంప్ 3కి వచ్చాం. క్యాంప్ 2 వరకు వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. క్యాంప్ 3లో ఉండిపోయాం. ఇంకా మా వల్ల కాల. క్యాంప్ 3లో మళ్ళీ నైట్ ఉన్నాం. ఏం జరిగిందంటే మేము కిందకి వెళ్ళలేదు, శాటిలైట్ ఫోన్ లేదు. సో అందరూ ఏమనుకున్నారంటే 2 చనిపోయారు, అందులో ఒక ఇండియన్, ఒక చైనీస్ అన్నారు. అందరూ నేను చనిపోయాను అనుకున్నారు. సో కింద అంతా ఇన్ఫర్మేషన్ అదే వెళ్ళిపోయింది. ఈవెన్ మన ఇండియన్ ఆర్మీ టెంట్ కూడా. సో ఇండియన్ చనిపోయారంటే కింద అందరూ బాధపడిపోతున్నారంట, అసలు మనతో పాటు అంతలా ఉండేవాడు, ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయిందని. 1 day నేను పైన ఉండిపోయాను. సో అందరూ ఏంటంటే ఇంకా ఆక్సిజన్ లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు. సో హౌ దే కమ్ సర్వైవ్, ఇంకా వీళ్ళు రాలేదని అనుకున్నారు ఏదో, ఎందుకంటే హెవీ విండ్ ఇవన్నీ అని. సో బై గాడ్స్ గ్రేస్ కిందకు వచ్చాం. నన్ను చూసి అందరూ షాక్ అవుతున్నారు, నాకు అర్థం కావట్లేదు. మా కుక్స్ వాళ్ళు అందరూ ఉంటారు కదా, కుక్స్ అన్ని శాటిలైట్ ఫోన్ ఎతికేసుకుంటున్నారు చెప్పడానికి నేను బతికే ఉన్నానని. సో అప్పుడు యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు సబ్మిట్ చేసి వచ్చిన వాళ్ళందరూ చేతులు పోవటం, కాలు పోవటం ఇవన్నీ జరిగాయి. అందరూ ఫుల్ బాధలో ఉన్నారు. అందరూ నన్ను తలుచుకొని ఇంకా ఏడ్ చేస్తున్నారు. మన సేమ్ టెంట్ వాళ్ళనమాట. సో ఈ అమీన్ అని ఇరాన్ నుంచి ఒక ఫేమస్ మౌంటైనర్ ఉన్నాడు. తనకు ఒకసారి ఒంట్లో బాగపోతే నేను హెల్ప్ చేశాను. సో తన కిందకి వెళ్ళిపోవాలి, తన కిందకి వెళ్ళిపోకుండా సమ్మిట్ వరకు వెళ్ళడానికి నేను సేవ్ చేశాను అతన్ని. అతనికి అభిమానంతో ఏడ్ చేస్తున్నాడు ఇంకా ఫుల్గా. నన్ను చూసి ఇంకా ఏడిస్తాడు, అసలు తను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను బతుకున్నాను. యా, చూసి చాలా ఎమోషనల్ అయ్యాడు. నాకు అందుకే ఇరాన్ నుంచి ఇంచుమించి ఒక 100 మంది విషయాలు చెప్పారు, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ అవర్ ఇరాన్ గాయ్ అని. సో చెప్తున్నాను ఎన్ని ఎమోషన్స్ అనమాట ఒక్క ట్రిప్లో. ఐ సా ఎవ్రీథింగ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడైనా అనిపించిందా ఇందాక కూడా మీరు హ్యాంగ్ అయిన సిచ్యువేషన్ కూడా వచ్చిందన్నారు, సో మేబీ దట్ వాజ్ మై లాస్ట్ డే అని కానివ్వండి, ఆ లాస్ట్ డే అనిపిస్తుంది కాబట్టి మీ మనసులో బాగా గుర్తొచ్చింది, బాగా ఫీల్ అయింది ఏంటి? ఏమైనా బ్యాడ్ జరిగితే నాకు ఆ భయం లేదు, నేను చచ్చిపోతానని భయం లేదు. కానీ ఇది పాపం లాస్ట్ ట్రిప్ కూడా చూసుకోలేరేమో ఒకవేళ నేను చనిపోతే, ఎందుకంటే అంత కాంట్రిబ్యూట్ చేసి నన్ను కింద దింపడానికి ఎవరి తరం కాదు. 80 lakhs ఇన్వెస్ట్ చేసి ఎవరు తీరు బాడీ అక్కడి నుంచి. అగైన్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ అండ్ మొత్తం దగ్గరికి వద్దాము. సో అసలు ఎంతమంది మీరు? నేను, అన్నయ్య సుమంత్ వర్మ అని, ఫ్యూచర్ డైరెక్టర్ ఫర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. చాలా మంచిగా చేస్తాడు సినిమా, షార్ట్ ఫిల్మ్స్ చేస్తాడు. సో అండ్ మదర్ హౌస్ వైఫ్, ఫాదర్ పాస్ట్ అవే. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ అమ్మ సపోర్ట్ తో, అమ్మ ఎంకరేజ్మెంట్ తో, అంతేనా? అమ్మ బ్లెస్సింగ్స్ తో. ఆవిడకి అన్ని భయం యాక్చువల్లీ. అంటే నేను ఎంచుకున్న ప్రొఫెషన్స్ అన్ని చాలా రిస్కీ ప్రొఫెషన్స్ ఎంచుకున్నాను ఇప్పుడు వరకు. అంతంటే ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతినిచ్చే ప్రొఫెషన్ ఎంచుకోవాలి. సో వాళ్ళని ఎప్పుడు టెన్షన్ పెట్టే ప్రొఫెషన్స్. అంటే మీకు ఏమంటారు పేరు పెట్టారో కానీ రెప్ప కూడా వేయకుండా ఉంటారని చెప్పి వాళ్ళని రెప్ప వేయనివ్వట్లా మీరు మీరు బాగా చెప్పారు సో అలాగేం లేదు ఐ ఫైనల్లీ ఐ మేక్ దెం హ్యాపీ ఆఫ్ కోర్స్ యా అందుకనే దే బిలీవ్ ఇన్ మీ టోటల్ ఇండియా నా ఫీలింగ్ ప్రౌడ్ సో అందుకనే దే బిలీవ్ ఇన్ మీ అన్నమాట వాళ్ళకి తెలుసు వీడు ఏదో సాధిస్తాడు 100% సాధిస్తాడని నమ్మకం అయితే వాళ్ళకి ఉంది ఎందుకంటే చాలా మంది చెప్తారు సెటిల్ అవ్వట్లేదు సో ఇంకా యా అదే కదా కానీ మీ పేరెంట్స్ నిజంగా గ్రేట్ అసలు చిన్నప్పటి నుంచి లేరు అలాగా నేను చిన్నప్పుడు వదిలేశారు పండుగ చేసుకొని చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తాను లైక్ ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇచ్చారు కానీ వాళ్ళ చేతుల్లోనే మిమ్మల్ని పెట్టుకున్నారు అంటే సంస్కారం అన్ని నేర్పించారు కాకపోతే ఇప్పుడు ఆపలా అంటే నేను చేసే అంటే ఇప్పుడు నాకు ఇది ఇష్టం అంటే వాళ్ళు ఎప్పుడు చేయకంటే జాగ్రత్త చెప్తారు భయపడతారు తప్ప అండ్ నేను విన్నే టైప్ కూడా బేసికలీ కాదు వాళ్ళకి తెలిసి డైలాగో విన్న ఇంక చెప్పిన వేస్ట్ వాళ్ళని కదా చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తారు సో ఇఫ్ ఐ కాన్సన్ట్రేట్ ఇన్ వన్ థింగ్ అది ఎంత హార్డ్ అని నేను చేసి తీరాలి ఏదైనా అది ఎనీథింగ్ అది ఎవరెస్ట్ అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి చెయ్యాలని నాకైతే ఉంటుంది చేసినంత వరకు నేనైతే కాంప్రమైజ్ అవను అండ్ వేరే దానికి కూడా అన్ను అది అవ్వాలంతే అలాగే కమిటెడ్గా ఉంటాను సో అన్మిష్ గారు మీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి అక్కడ మన జెండాను ఎగురవేసి మా అందరికీ కూడా ఎంతో హ్యాపీనెస్ ఇచ్చారు మేమంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి మీకు చిన్న సర్ప్రైజ్ మా నుంచి తప్పకుండా ఓహో మా మమ్మీని లైన్లో తీసుకున్నారా నన్ను తిట్టించడానిక చాలా చిక్కిపోయినాను ఇప్పుడు తిడతారు నన్ను చాలా తపస్సు చేశాడు దీనికోసం లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాడు ఒక అబ్బాయిని సేవ్ చేయడం కోసం బ్యాక్కి వచ్చాడు ఇప్పుడు సాధించాడు అధిరోహించడం ఇష్టం కొండలు అధిరోహించడం ఇష్టం ఆ యాంబిషన్ ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఫుల్ఫిల్ చేశాడు మీ అబ్బాయి కూడా ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు మీరు మాట్లాడుతుంది చూస్తున్నారు మీరు కూడా చూస్తున్నారు అబ్బాయికి ఏం చెప్పాలనుకుంటున్నారు భవిష్యత్తులో ఎంత ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలనుకుంటున్నారు ఎంత ఉన్నత శిఖరానికి చేరాలనుకుంటున్నారు తను ఇంకా చాలా 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 సాధించాలని తనకుంది తను రీచ్ అవుతాడనే నమ్మకం కూడా నాకుంది సాధించాలి ఇలా సాధించినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆల్ ది బెస్ట్ అన్మిష్ వర్మ నువ్వు ఇలాంటి ఇంకెన్ని ఎన్నో సాధించాలని దేశానికి ఇంకా గర్వంతకు పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఎవరెస్ట్ వచ్చిన దగ్గర నుంచి చూడలేదు మమ్మీని ఇప్పటివరకు వీడియోలో ఓకే సో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు మనోడు మన తెలుగుడు అనగానే ఇంకా అన్మిష్ గురించి గూగుల్ చేసేస్తే మొత్తం అంతా మీ డీటెయిల్స్ వచ్చినాయి మార్షల్ ఆర్ట్స్ అని కరాటే అని ఇంకా గోల్డ్ మెడల్స్ కిలిమంజారో పర్వతం ఆల్రెడీ ఎక్కారు సో ఇన్ని చేస్తున్నప్పుడు కూడా ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ డ్రీమ్ అంటే ఏమనుకున్నారు అప్పుడు ఆఫ్ కోర్స్ మీకు చిన్న చిన్న డ్రీమ్స్ ఎప్పటికప్పుడు ఉన్నాయి కానీ ఫైనల్ గా ఫైనల్ డెస్టినేషన్ ఫైనల్ డ్రీమ్ అంటే ఏం చెప్తారు నా డ్రీమ్ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ మార్చాలి అది యాక్చువల్గా అల్టిమేట్ డ్రీమ్ ఓకే సో దానికోసం చాలా ప్రయత్నిస్తున్నాను సో పొలిటికల్గా మాట్లాడితే ఇంటర్వ్యూస్లో బాగోదు కాబట్టి నేను అసలు ఎత్తను ఎక్కడ సో ఎలాబొరేట్ లైక్ అంటే ఏంటి పొలిటికల్గా మార్చాలి అంటే పొలిటికల్ సిస్టమ్ మార్చాలి అంటే ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి తప్పు అనేది వాటర్స్లో జరుగుతుంది ఈ సిస్టమ్లన్నీ చాలా మారాలి సో అందుకే నేను వైజాగ్ ఎంపీగా కంటెస్ట్ చేశాను 2019లో స్టూడెంట్స్ అందరినీ మొబిలైజ్ చేసి ఓటర్ ఐడి తీసుకొని ఇష్టం లేని వాళ్ళు కూడా బలవంతంగా కూర్చోబెట్టి ఓటర్ ఐడీలు ఇచ్చి సో నేను నుంచున్నాను పోలింగ్ బూత్కి వెళ్ళి అన్మిశ్వరమైన ఒక వ్యక్తికి 2000 మంది ఓటేశారు అండ్ ఆప్షన్స్ ఉన్నా సో ఇట్స్ ఎ ఫస్ట్ సక్సెస్ టు మీ అండ్ ఐ కెన్ చేంజ్ అండ్ ఐ హ్యావ్ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ లైక్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఇవన్నిటిలోకి ఎందుకు వెళ్ళారు నాకు బేసికల్గా చిన్నప్పటి నుంచి ఫైటింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఒక మనిషిని కొట్టడం అంటే నాకు నేను ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ అది కూడా రింగ్లో బయట కాదు ఓకే యా సో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో అలాగా కానీ నాకు చాలామంది నేర్పించడం నాలాంటి వాడికి నేర్పించడం అనేది చాలా కష్టమైన థింగ్ అలాంటిది కనకారావు గారు అని ఒక గురువు గారు హీ నోస్ దట్ ఐ కెన్ బికమ్ ఏ వరల్డ్ ఛాంపియన్ బట్ ఐ డోంట్ నో నాకు తెలియదు నేను ఒక వరల్డ్ ఛాంపియన్ అవుతాను అన్న విషయం నాకు తెలియదు బట్ ఆయన గ్రహించారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చిన్నప్పటి నుంచి నేను ఒక నేషనల్ ఛాంపియన్ అయినంత వరకు ఆయన ఇన్వెస్ట్ చేశారు డబ్బులని అంటే మా తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేశారు కానీ మెజారిటీ ఆయన సాక్రిఫైస్ చేసి కూడా నాకు సపోర్ట్ చేశారు అందుకే నేను చెప్తున్నాను ఆయన ప్రాణం అసలు నేను జీర్ణించుకోలేకపోయినా ఆయన లేరన్న విషయం ఇప్పటికీ ఐ కాంట్ బిలీవ్ సో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మన జెండాని అక్కడ ఎగురవేసి చక్కగా వచ్చారు మా దగ్గరికి నెక్స్ట్ ఏంటి ఆల్ఫా పర్వతాల అంటే ఆల్ప్స్ ఆల్రెడీ చేశాను చేసేసారా అది మన సౌత్ అమెరికాలో ఉంది అకంకగో అని ఎవరెస్ట్ తర్వాత 7 summitsలో అది హైయెస్ట్ అది ఆల్రెడీ చేశాను లాస్ట్ ఫిబ్రవరిలో ఇప్పుడు మన అన్ని కాంటినెంట్స్లో ఉన్న హైయెస్ట్ మౌంటైన్స్ అన్ని సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను ఆల్రెడీ 2020 జనవరిలో కిలిమంజారో కంప్లీట్ చేశాను, ఫెబ్రవరిలో అకంగో కంప్లీట్ చేశాను, సౌత్ అమెరికా 2 continents అయ్యేసి చేశాను. కరెక్ట్ కోవిడ్ వచ్చింది, ఇంకా అక్కడితో బ్రేక్ అయిపోయింది. సో నెక్స్ట్ స్పాన్సర్‌షిప్ రావడం కూడా టఫ్ అయిపోయింది కోవిడ్ నుంచి. సో అందుకని ఆగాను, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేస్తామని వస్తున్నారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం కాంటినెంట్స్ లోని హైయెస్ట్ మౌంటైన్స్ అని ఎక్కేస్తాను. ఏమొస్తుంది అంటే లైక్ హ్యాపీనెస్. మీకు కూడా హ్యాపీనెస్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు మీరు అన్నారు మేము అందరూ హ్యాపీగా ఉన్నామని. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ అచీవ్మెంట్స్. థ్యాంక్ యూ. సో మీ నిజంగా అంటే ఏమంటూ మీకు నిజంగా నామకరణం చేశారో కానీ మీ పేరెంట్స్, మీరు ఒకటి అనుకుంటే అది సాధించే వరకు కూడా నిజంగా కన్ను రెప్ప కూడా వేయట్లేదు. రియల్లీ వి జస్ట్ ఇన్స్పైర్డ్ విత్ యూ. థ్యాంక్ యూ. వి ఆర్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రౌడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అ లాట్. యా. సో చూసారు కదా, మన జీవితంలో చాలామందికి లక్ష్యాలు ఉంటాయి. అయితే ఆ లక్ష్యాలని ఛేదిస్తూ వెళ్ళే ఆ ప్రయత్నంలో చాలా ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతాయి. అయితే వాటికి భయపడి వెనుతిరిగి వచ్చే వాళ్ళు కొందరైతే వాటిని పట్టించుకోకుండా అలా ముందుకు సాగి విజయం సాధించి వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించి వెనక్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వాళ్ళలో మనం అన్మిష్ని చూసుకోవచ్చు. సో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలి అనుకున్నాడు, ఎక్కాడు. అక్కడ మన జాతీయ జెండాని ఎగురవేసి ఇదిరా గెలుపంటే, ఇదిరా సాధించడం అంటే అని చాటి చెప్పి ఈరోజు మనతో ఉన్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. కీప్ వాచింగ్. నమస్తే.